फ्रेंड्स वेलकम टू कोटेश्वर कुक्स एक्वेरियम चापल तटनी रेंडु वीक्स अयिपोयिंदंडी 2 वीक्स अयिपोयिंदी नील अनेदी चापल वाटर लो वाटर अनेदी मुरुग्गा उन्नायि चूडंडी इदी एला क्लीन चेसुकोवालो चूपिस्तानु चेंज चेस्तुन्नाम मनमु ई रोजु ఆక్సిజన్ మిషన్ ని ఆపివేసుకొని ఆహారాన్ని 10 నిమిషాల ముందు వేసుకోవాలి చేపలకి చూడండి ఆహారం వేస్తున్నాను వేసుకున్నాక మనం ఆహారం అనేది పూర్తిగా తింటాయి ట్రిప్స్ అన్ని పాటిస్తూ ఉంటే చేపలు అనేది చాలా హెల్తీగా ఆడుకుంటా ఉంటాయండి ఆహారం అనేది తీసుకుంటా ఉన్నాయి తీసుకున్న 10 నిమిషాల తర్వాత వాటర్ చేంజ్ చేసుకొని బోర్ వాటర్ తెచ్చుకొని మనం ఫిల్ చేసుకోవాలి చేపల ఆహారం అనేది పూర్తిగా తిన్నాయి తినే లోపు మనం ఒక బకెట్ను ఒక జగ్గు తెచ్చుకోవాలి అందులో వాటర్ అనేది రెండు జగ్గుల వాటర్ ఈ పై టాప్ తీసి రెండు జగ్గుల వాటర్ ఈ బకెట్లోకి పోసుకోవాలి తీసి ఎక్వేరియం చేపల తట్టుకి పై టాప్ తీసి జగ్గుతో వాటర్ అనేది రెండు జగ్గుల వాటర్ పెద్ద బకెట్లోకి పోసుకోవాలి పోసుకున్నాక మనం నీట్గా ఆ చేపలను కూడా తీసుకొని ఈ బకెట్లోకి వేసుకోవాలి ఈ ఎక్వేరియా చేపల తోటలో ఫిష్లన్నీ ఈ బకెట్లోకి వేసుకోవాలండి చాలా నెమ్మదిగా వేసుకోవాలి వేసుకున్నాను నెట్ సహాయంతో వేసుకున్నాను వల సహాయంతో ఎక్వేరియం చేపల తోటలో ఫిషెస్ అన్ని బకెట్లోకి వేసుకున్నాను ఆక్సిజన్ మిషన్ కూడా బయటికి తీసుకొని క్లీన్ చేసుకొని ఆ వాటర్ అనేది తీసేసుకొని బోర్ వాటర్ తెచ్చి ఫిల్ చేసుకుంటాను ఇంత పూర్తిగా బయటికి తీసుకొచ్చి వంపేసాం వాటర్ తో రాళ్ళ అనేది అవన్నీ వాటర్ పోసుకొని చక్కగా క్లీన్ చేసుకుంటే టేస్ట్ అంతా బయటకు వచ్చేసేది క్లీన్ అయ్యిద్ది అలా చేసుకుంటే శుభ్రంగా ఉంటుందండి నీట్గా ఉంటుంది అంతని వాటర్ అనేది పోస్తే రాళ్ళల్లో ఉన్న టేస్ట్ కూడా బయటకు వచ్చేస్తుంది అందుకనేసి అలా చేసుకోవాలి ఉప్పు నిమ్మకాయ పెట్టి ఫస్ట్ వీడియోలో చూపించినట్టుగా చేపల తట్టిని మొత్తాన్ని క్లీన్ చేసుకున్నాక కింద పడిన రాళ్ళని చక్కగా మళ్ళీ ఇందులోకి వేసుకో కడిగి ఉప్పు నిమ్మకాయతో కడిగి క్లీన్ చేసి సెట్ చేసుకున్నాక మళ్ళీ ఎక్వేరియా చేపల తొట్టులో బోర్ వాటర్ తెచ్చుకొని వాటర్ పోసుకోవాలి వాటర్ మార్చుకున్నాం కాబట్టి చేపలకి ఏమీ కాకుండా ఇది రెండు మూడు చుక్కలు వేసుకోవాలి వాటర్లో చూడండి ఆక్సిజన్ మిషన్ అనేది సెట్ చేసి అందులో పెట్టుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని వాటర్ తో మళ్ళీ ఎక్వేరియం చేపల తోటలో అమర్చుకొని ఆన్ చేసుకోవాలి 10 నిమిషాల ముందు వాటర్ అనేది ఫిల్ చేసుకొని చక బకెట్ లో ఉన్న ఫిషెస్ అన్ని తెచ్చుకొని ఎక్వేరియం చేపల తోటలోకి వేసుకున్నాను 10 టు 20 రోజులకు ఒకసారి ఇలా క్లీన్ చేసుకోవాలి ना वीडियो नच्चिनट्लयिते शेयर चेयंडि लाइक चेयंडि नेक्स्ट वीडियो कलुद्दां बाय फ्रेंड्स।